ఫ్రెండ్స్, అమెజాన్లో ఓరియంట్ బ్రాండ్కి సంబంధించి స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవడం జరిగింది. ఈ ఐరన్ బాక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఇవిలో క్లియర్గా తెలుసుకుందాం. నేను ఇదివరకే స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలా లేదా డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవాలా, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంతోపాటు ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఐరన్ బాక్స్ బయ్యింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ మీద చూసుకుంటే ఓరియంట్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి, స్విచ్ టు స్మార్ట్ అని చెప్పి బ్రాండ్ లోగో ఇచ్చారు, 1200 వాట్స్ అని చెప్పి ఇచ్చారు. దాంతోపాటు సూటబుల్ ఫర్ మల్టిపుల్ ఫ్యాబ్రిక్ టైప్స్ అని చెప్పి, అడ్జస్టబుల్ టెంపరేచర్ కంట్రోల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నాన్ స్టిక్ సోలో ప్లేట్, ఇంత సోలో ప్లేట్ అయితే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 230 ml ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ చూసుకుంటే 2 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఉంటుంది. ఇది ISI సర్టిఫైడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అంటే ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. వీటిని క్లియర్గా చదువుకోండి. వాటర్ని ఫిల్ చేయడానికి చిన్న మగ్గులాగా ఒక చిన్నది డబ్బా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఓవరాల్గా ఐరన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో దీని మీద మళ్ళీ మీకు ప్యాకింగ్ అయితే ఉంది, కవర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఐరన్ బాక్స్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ ఐరన్ బాక్స్లో సోలో ప్లేట్ చూసుకుంటే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. అంటే అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే నాన్ స్టిక్ సోలో ప్లేట్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో క్లాత్స్ కానీ ఏ వీటికైతే అంటుకోవు. దాంతోపాటు స్క్రాచ్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది, ఏమైనా వీటికి తగిలినా కూడా స్క్రాచెస్ అయితే పడవు. ఈ సోలో ప్లేట్ మీద కొన్ని హోల్స్ అయితే కనిపిస్తుంటాయి చూడండి. ఈ హోల్స్ ఎందుకంటే ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి ఇందులో చూసి వాటర్ ద స్టీమ్ ఇక్కడ కనిపిస్తుంది. సో వాటర్ ద స్టీమ్ అయి ఈ హోల్స్ నుంచి అయితే బయటకు అయితే వస్తుంది. అలాగే ఇక్కడ హోల్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఇక్కడ మిడిల్లో మీకు ఒక నాబ్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇది మీకు థర్మోస్టాట్ అండ్ టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మీరు యూజ్ చేసిన క్లాత్ బట్టి మీరు ఏ క్లాత్కి అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కాటన్ అని చెప్పి, ఊల్ అని చెప్పి, సిల్క్ అని చెప్పేసి ఇట్లయితే ఉంటుంది. సో ఇక్కడ దాంతోపాటు నైలాన్ అని చెప్పి ఇట్లా మీకు కొన్ని రకాల క్లాత్ సంబంధించి సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు. టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్గా టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది చూడండి. సో ఇక్కడ చివరికి పెట్టగానే ఇది ఆఫ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ 2 బటన్స్ అయితే ఉంటాయి చూడండి. ఇది స్ప్రేయింగ్ బటన్, ఇందులో మీకు వాటర్ అయితే నింపాలి. వాటర్ నింపిన తర్వాత ఇక్కడ నుంచి మీకు స్ప్రే అవుతుంది వాటర్ అయితే. సో ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే వాటర్ అయితే స్ప్రే అవుతుంది. ఇటు సైడ్ చూసుకుంటే స్టీమ్ బటన్ అయితే ఉంటుంది. మీకు క్రింది సైడ్ నుంచి స్టీమ్ రావాలంటే ఈ బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ స్టీమ్ కానీ స్ప్రేయింగ్ కానీ కంట్రోల్ చేసుకోవడానికి అయితే మళ్ళీ ఒక బటన్ అయితే ఉంటుంది అండి. సో ఇక్కడ 0 అని చెప్పేసి ఇట్లా మిడిల్ స్టీమ్ రావడానికి లాస్ట్. సో ఇలాగా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు వాటర్ నింపాలంటే ఇక్కడ మళ్ళీ మీకు క్యాప్ అయితే ఉంటుంది, క్యాప్ అయితే రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ చూడండి క్యాప్ని పైకి ఇట్లా, సో పైకి ఇట్లా నొక్కగానే మీకు ఈ విధంగా చూడండి ఇక్కడ హోల్ అయితే ఉంటుంది. ఇక్కడ వాటర్ అయితే నింపవచ్చు. మీకు ప్రజెంట్ వాటర్ నింపి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇందులో వాటర్ నింపడానికి అయితే మీకు ఈ విధంగా జస్ట్ చిన్న ఒక బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో వాటర్ అయితే పెట్టుకోండి. ఇందులో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే మీకు 230 ml అయితే వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ ట్యాంక్ని మొత్తం ఫిల్ చేయకండి. సో మీకు ఎంత కావాలో జస్ట్ దీన్ని ఒకసారి వేయండి. సో ఎక్కువ ఫిల్ చేస్తే మీకు స్టీమ్ రావడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి ఎక్కువ ఫుల్ అయితే చేయకండి ట్యాంక్ని అయితే. జస్ట్ దీని నిండా వాటర్ అయితే పెట్టుకుని దీనికి అయితే పోసేయండి. వాటర్ అయితే ఇందులో మొత్తం పోసేసాను. వాటర్ పోసిన తర్వాత ఇది క్యాప్ అయితే ఉంటుంది. ఈ క్యాప్ అయితే కిందకి ప్రెస్ చేయండి. కిందకి ప్రెస్ చేయగానే మీకు టక్ అని చెప్పి సౌండ్ అయితే వస్తుంది. అప్పుడు చాలా గట్టిగా అయితే ఉన్నట్టు చూడండి. మీకు ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కడైతే లీక్ కావట్లేదు. ఫ్రెండ్స్, ఈ వైర్ లెంత్ చూసుకుంటే మీకు ఈజీగా 1 మీటర్ అయితే వైర్ లెంత్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ ఐరన్ బాక్స్ యూజ్ చేసుకుని ఐరన్ చేస్తున్నప్పుడు అయితే మీకు వైర్ అయితే అటు ఇటు కదలడానికి అయితే ఈ విధంగా 360 డిగ్రీ రొటేట్ అయ్యే విధంగా ఇంకొక బాల్ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇట్లా మీకు 360 డిగ్రీ దాకా ఇది రొటేట్ అవుతుంటుంది. ఫ్రెండ్స్, ఐరన్ బాక్స్ అయితే పవర్కి అయితే కనెక్ట్ చేశాను. పవర్ కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు క్రింది సైడ్ అయితే ఒక నాబ్ అయితే ఉంటుంది. అంటే ఆఫ్ చేసుకోవడానికి మీరు ఏ క్లాత్ అయితే యూజ్ చేస్తున్నారో వాటి విధంగా మీకు టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే కాటన్ కానీ, ఊల్ కానీ, సిల్క్ అని చెప్పేసి, నైలా అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బాగా ముడతలు పడిన ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఈ షర్ట్ అయితే అరేంజ్ చేసి చూపిస్తాను మీకు డెమోకి అయితే. ఫ్రెండ్స్, ఐరన్ బాక్స్ అయితే ఆన్ చేశాను. ఐరన్ బాక్స్ ఆన్ చేయడం క్రింది సైడ్ అయితే ఒక నాబ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు టెంపరేచర్ అంటే మీరు యూజ్ చేస్తున్న క్లాత్ బట్టి ఇక్కడ మీరు సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే ఇక్కడ నైలాన్లో పెట్టాను. ఇక్కడ పెట్టగానే లైట్ అయితే కనిపిస్తుంటుంది. ఈ లైట్ అయితే ఆన్ అయిపోయి ఉంటుంది. సో మీకు స్టీమ్ కూడా వస్తుంటుంది. ప్రజెంట్ అయితే స్టీమ్ ఆన్ చేశాను.
ఫ్రెండ్స్ ఈ ఐరన్ బాక్స్ సంబంధించి ప్రైస్ చూసుకుంటే 1050 రూపీ ప్రైస్ అయితే ఉంది. దీని డిజైన్ చూసుకుంటే ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ బాడ్ అయితే ఉంటుంది అండి. సో ఇది మొత్తం మీకు ప్లాస్టిక్ బాడ్ అయితే ఉంటుంది. ఇందులో సోలో ప్లేట్ చూసుకున్నట్టయితే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది, ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాటేజ్ చూసుకున్నట్టయితే 1200 వాట్స్ అయితే ఉంటుంది. ఇందులో మీకు వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 230 ml వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇందులో నాకు నచ్చిన విషయాలు చూసుకున్నట్టయితే ముందుగా దీని ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా 1050 అంటే ఈ ప్రైస్కి ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు హీటింగ్ విషయానికి వస్తే ఇందులో యూ షేప్ అయితే హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్ అయితే హీటింగ్ ఉంది. జస్ట్ మీరు ఆన్ చేసిన ఒక 10 సెకండ్స్ కంటే హీట్ అయిపోతుంది సోలో ప్లేట్ ఆటోమేటిక్గా. సో చాలా అంటే చాలా స్పీడ్ అయితే హీట్ అవుతుంది. దాంతోపాటు ఎక్కువగా ఓవర్ హీట్ అయిందనుకోండి ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. సో మీకు ఎక్కువ టెంపరేచర్ అనేది ఎక్కువ హీట్ అయిందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ టెంపరేచర్ కొద్దిగా తగ్గిందనుకోండి వెంటనే మళ్ళీ ఆన్ అయిపోతుంది. ఇట్లా ఆటో షట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ నాకు నచ్చిన విషయాలు. ఇందులో నాకు కొన్ని నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. ఆ నచ్చని విషయాలు ఏమంటే ముందుగా వీటికి సంబంధించి సోలో ప్లేట్ అని చెప్పుకోవచ్చు. సోలో ప్లేట్ చాలా చిన్న సైజ్ అయితే ఉంది. కొద్దిగా పెద్ద సైజ్ అనుకోండి మీరు బట్టల్ని అరేంజ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇది చిన్న సైజ్ కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం అయితే పడుతుంది. దాంతోపాటు ఇందులో యాంటీ డ్రిప్ టెక్నాలజీ అయితే లేదు. యాంటీ డ్రిప్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇందులో వాటర్ అయితే అక్కడ లీక్ అవుతున్నాయి. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మనం చూడండి ఈ ఐరన్ బాక్స్ని ఇట్లా పెట్టుకుంటే ఓకే, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. సో ఐరన్ బాక్స్ని ఇట్లా పెట్టడం కానీ లేదంటే ఒక్కోసారి ఇట్లా ఎక్కువగా ఇట్లా వంచినప్పుడు కూడా ఇందులో వాటర్ అయితే లీక్ అవుతుంది. దాంతోపాటు మీరు ఎక్కువగా ఇట్లా కదిలించినప్పుడు కూడా వాటర్ అయితే అక్కడక్కడ లీక్ అవుతుంది. సో ఇదే నాకు నచ్చని విషయం. దీని ప్రైస్ అయితే ఓకే బట్ కానీ వాటర్ అయితే లీక్ అవుతుంది. సో ఇదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాటర్ లీక్ అవడం వల్ల బట్టల మీద ఎక్కువగా సో వాటర్ పడుతుంది, అవి మళ్ళీ ఐరన్ చేయడం కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఇది ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది. బట్ మీరు అంటే డ్రై ఐరన్లో యూస్ చేసుకుంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్టీమ్ ఐరన్ కూడా ఓకే బట్ కానీ ఇందులో స్టీమ్ కూడా చాలా తక్కువ స్టీమ్ అయితే వస్తుంది, ఎక్కువ స్టీమ్ అయితే రావట్లేదు. సో ఇవన్నీ నాకు నచ్చని విషయాలు. ఓవరాల్గా ఈ ఐరన్ బాక్స్ కొనొచ్చా అని చెప్తే నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు స్టీమ్ ఐరన్ ఖచ్చితంగా స్టీమ్ ఐరన్ కోసమే కొనాలనుకుంటే ఈ ఐరన్ బాక్స్ అవాయిడ్ చేసుకుని వీటైతే కొనకండి. కొద్దిగా ఎక్కువ బడ్జెట్ పెట్టేసి 1500 అబో పెట్టేయండి. ఒక 2000-2500 పెట్టారనుకోండి ఒక మంచి స్టీమ్ అండ్ డ్రై ఐరన్ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, అవి కొనుక్కోండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ వాటిని కొనుక్కోవచ్చు. లేదు బడ్జెట్లో మీకు 1000లోనే కావాలనుకుంటే సో మేము ఎక్కువగా స్టీమ్తో వాడము, అప్పుడప్పుడు స్టీమ్ వాడతాము, అప్పుడు అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఐరన్ బాక్స్ తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను ఇదివరకే అంటే డ్రై ఐరన్ బాక్స్ తీసుకోవాలా స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకోవాలా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని చెప్పి ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ చాలా వీడియో చేశాను. వీటికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తే ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తే అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా మీరు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద ఎడకల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆలం సింబల్ అవడం జరుగుతుంది. ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.